బాపట్ల జిల్లా కోరిసపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. గత ఏడాది రన్వేపైకి దిగకుండా విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించగా నేడు రన్వేపై విమానాలను దించి ట్రయల్ రన్ నిర్వహించారు. పదహారో నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ రన్వేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయల్ రన్ నిర్వహించారు. పదహారో నెంబర్ జాతీయ రహదారిపై కోరిసపాడు వంతెన నుంచి జే పంగుళూరు మండలం రేణింగవరం వరకు 5.1 కిలోమీటర్ల మేర ఈ రన్వే నిర్మించారు. రన్వేపైకి ఇతరులెవరూ రాకుండా బ్యారికేట్లు కట్టారు. రాడార్ వాహనంతో పాటు అత్యాధునిక సాంకేతిక వాహనాలను రన్వే సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆశ్రమంలో ఉంచారు. తాజాగా రన్వే పైన విమానాలు ల్యాండింగ్ చేసి పరిశీలించారు. దీంతో Sukhoi-30 జెట్ ఫైటర్ హాక్ కార్గో విమానాలు, AN-32 డోనియర్ విమానం రన్వేపైకి వచ్చాయి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవలతో పాటు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ రన్వేను నిర్మించారు. దీని నిర్మాణం కోసం కేంద్రం 80 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రన్వే నిర్మాణాలు ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 20 రన్వేలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాన్ని పోలీసులు ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. ఈ కార్యక్రమంలో పోలీసు బలగాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.